వైఎస్ఆర్ జగనన్న కాలనీలో భాగంగా నడదవోలు మండలం డి ముప్పవరం గ్రామంలో నిర్వహించిన మెగా గ్రౌండింగ్ మేళా ఇళ్ల శంకుస్థాపన చేసిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు మరియు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కులమతాలకు రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనే ధ్యేయంతో ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తుందని మంత్రి తెలిపారు. సీఎం జగనన్న పరిపాలనలో ప్రజలకు అనువుగా స్థలం సేకరణ చేసి సీఎం వైఎస్ జగన్ మెగా హౌసింగ్ గ్రౌండింగ్ కార్యక్రమం చేపట్టారని ఎంపీ మార్గాని భరత్రామ్ చెప్పారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు రోడ్లు డ్రైనేజీలు మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మీరెవరు సొంతంగా ఒకళ్ళే కట్టుకోకుండా అందరూ కలిపి గ్రామ సర్పంచ్ గారు చెప్పాను నేను. ఒకే రోజు ఎన్ని కూడా పునాదులు వేయాలి, ఒకే రోజు మళ్ళీ రెడ్డి వేయాలి, అన్ని కూడా ఒకేసారి గోడ కట్టుకుని మీరు ఒక ట్రాక్టర్ మట్టి కొనుక్కోవాలంటే ఇక్కడ 2-3 వేలు అవుతుంది. అలా కాకుండా అందరికి ఒకేసారి లారీల మీద తోలేసి జేసీబీతో లోపల పోసుకుంటే మట్టి మీకు మామూలు 25 వేలు 30 వేలు అయ్యింది, 10 వేలు అయిపోతుంది. ఇవన్నీ కూడా నేను డిపార్ట్మెంట్ పెట్టి ఎప్పటికప్పుడు శాసనసభ్యులు మిత్రులు అవసరమైతే నేను మళ్ళీ వస్తాను కానీ ఇప్పుడు ఫోన్ చేస్తాను. ప్రతి ఈ కాలనీలు అన్నింటినీ పూర్తి చేయాలి, ఎందుకంటే మన నియోజకవర్గంలో ఎక్కువ 17 వేలు సుమారు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మళ్ళీ 90 రోజుల్లో ఒక 3-4 వేలు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని తప్పకుండా మీరు అందరూ సద్వినియోగం చేసుకుని దయచేసి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మీరు భాగస్వామ్యం రావాలి. ఇది ఏదో నాది కాదు, సంబంధం లేదు అనుకోకుండా. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారంటే నీ వార్డులో మెంబర్ ఇస్తే మా వార్డు మెంబర్ గారు నాకు తీసుకెళ్లి దగ్గర నుండి పని చేయించారని ముందు మీరు మిమ్మల్ని తెచ్చుకుంటా ఉంటారు. ఈరోజు రాష్ట్రంలో 17 లక్షల 60 వేలు ముందు పెడతగా ఇల్లు మొదలు పెడితే ఇప్పటికే మనం 7 లక్షల 20 వేలు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మళ్ళీ 3 రోజులు 1వ తారీఖు 2వ తారీఖు 3వ తారీఖు 4వ తారీఖుగా మెగా శంకుస్థాపన పెడితే 3 లక్షల 40 వేలు మేము టార్గెట్ ఇస్తే మా డిపార్ట్మెంట్ తరఫున 1వ తారీఖుని 20తోటి కలిపి 3 లక్షల 80 వేలు ఇప్పటికే చేయిస్తాం. మిగిలిన రేపు కూడా ఉంది. అటోనీలు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ హౌసింగ్ అనేది ప్రతి పేదవాడికి సొంత ఇల్లు కల నెరవేరుస్తున్నారు. ఒక సంవత్సరంన్నర కాలంలో మాక్సిమం హౌసెస్ అన్నీ కూడా పూర్తి చేయించి వాళ్ళందరికీ కూడా గృహప్రవేశాలు చేయించి ముఖ్యంగా మన పశ్చిమ గోదావరి జిల్లాలో నిడదవోలు నియోజకవర్గానికి మన హౌసింగ్ మినిస్టర్ గారు గౌరవనీయులు రంగనాథరాజు గారు, అదేవిధంగా మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీనివాస్ నాయుడు గారు, మన జిల్లా కలెక్టర్ గారు, వీరందరి యొక్క నేతృత్వంలో మన డి ముప్పవరం గ్రామంలో అట్టహాసంగా ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమాలు ప్రారంభించడం, ఇప్పుడే మన గౌరవనీయులు మంత్రివర్యులు కూడా సజెస్ట్ చేస్తున్నారు. ఏదైతే మనకి వర్క్ ఒకేసారి స్టార్ట్ చేయడం వలన కాస్టింగ్ కూడా తక్కువ అవుతుంది. ఇండివిజువల్గా కట్టుకునే వాళ్ళు కట్టుకోండి, లేని పక్షంలో ఒకేసారి స్టార్ట్ చేసుకోవడం వలన మనకి అడుగుకు కూడా డబ్బులు తక్కువ అవుతున్నాయి. కాబట్టి ఆ సెంటరింగ్ ఇవన్నీ కూడా సింగిల్ కాంట్రాక్టర్కి ఇవ్వడం వలన ఇమీడియట్గా స్పీడప్ చేసుకోవచ్చు. మన ముఖ్యమంత్రి మన జననేత జగన్ గారు ఏదైతే చేపట్టారో నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ కూడా ఇల్లు ఉండాలి అన్న ఒక ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన గ్రామానికి డి ముప్పారానికి మన హౌసింగ్ మినిస్టర్ గారు మంత్రివర్యులు రంగనాథరాజు గారు రావడం ఎంతో సంతోషకరం. అదేవిధంగా మన రాజమండ్రి పార్లమెంట్ ఎంపీ గారు మార్గాని భరత్ గారు, మన జిల్లా కలెక్టర్ గారు కార్తికేయ మిశ్రా గారు, మన జాయింట్ కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారు అందరూ కూడా ఈరోజు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాలు ఏదైతే మన గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చామో ఈరోజు ఆ కార్యక్రమం కట్టడం జరిగింది. మరి జగన్ గారు ఆ రోజు పాదయాత్రలు ఏదైతే చెప్పారో పేదవారందరికీ కూడా
నేను వారికి వారి కల నిజం చేసి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండేటట్టు చూస్తానని ఏదైతే చెప్పారు అందులో భాగంగా 30 లక్షల పైన ఇల్లు ఇవ్వడం జరిగింది. అందులో 15 లక్షల పైన ఇల్లు ఫస్ట్ ఫేజ్ లో కట్టడం జరుగుతుంది. అందులో నెడదవోలు నియోజకవర్గానికి సంబంధించి 17,000 ఇల్లు ఈరోజు శాంక్షన్ అవడం జరిగింది. అందులో 14,000 ఇళ్ళు వరకు మొదటి ఫేజ్ లో ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది.